ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా అండ్ కొంతమంది మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమా గురించి ఈ సినిమా జర్నీ ఎలా మొదలైందంటే నాకు ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు సతీష్ గారు నాకు ఫస్ట్ ఫోన్ చేసి అమ్మ వరుణ్ యుఎస్లో ఉన్నావా అని అడిగాడు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు లేదు సార్ నేను ఇక్కడే ఉన్నాను కొన్ని స్టోరీస్ వింటున్నాను ఇక్కడ అని చెప్పాను అండ్ అది చెప్పిన తర్వాత ఓకే ఒక స్టోరీ ఉంది అంటే ఓకే ఫైన్ అని నేను దాని తర్వాత కొన్ని స్టోరీస్ విన్నాను మళ్ళీ ఇది బేసిక్గా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ బిగ్ స్క్రీన్ మీదకి రాకపోతున్నాను ఆఫ్టర్ మొన్న ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు 5 ఇయర్స్ 1-2 మంత్స్ 5-6 డేస్ ఏదో సంథింగ్ ఉంది సో మోర్ దెన్ 5 ఏళ్ళు అయింది నేను ఒక బిగ్ స్క్రీన్ మీదకి వచ్చి అండ్ నాకు ఈ సినిమా ఖచ్చితంగా నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే సతీష్ గారు రాసిన కథలో నాకు కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాకు చాలా కొత్తగా అనిపించింది అంటే నేను ఇప్పటిదాకా ఒక పీరియాడిక్ ఫిల్మ్ అనేది నేను చేయలేదు అండ్ అలాంటి ఒక బ్యాక్డ్రాప్లో ఒక హారర్ జానర్ని టచ్ చేస్తూ ఎందుకంటే నేను కూడా హారర్ జానర్ కూడా ఎప్పుడు నేను ఆ జానర్లో సినిమా చేయలేదు సో ఆ మొత్తం నాకు చాలా కొత్తగా అనిపించింది అండ్ మొత్తం ఆయన జీ అంటే అది ఇంగ్లీష్లో జీ అంటారు సారీ తప్పైంది జెడ్ సో ఏ టు జెడ్ ఆయన మొత్తం చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి అండ్ ఆయన యూనో నాతో 1.5 అవర్ ఉన్నారు సలూన్లో 1.5 అవర్ 2 అవర్స్ కూర్చుని ఆ లుక్ డిజైన్ చేయనందుకు ప్రతి సెంటీమీటర్ ఎంత కట్ చేయాలో హెయిర్ ఎలా చేయాలో మొత్తం ఆయన దగ్గర ఉండి చేశారు షూట్కి వెళ్ళక ముందర థ్యాంక్ యూ సో మచ్ సార్ నా లుక్కి నాకు అంత కేర్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ మా ప్రొడ్యూసర్స్ నరేష్ గారు సంతోష్ గారు గిరి గారు చాలా థ్యాంక్స్ సార్ ఈ సినిమాని ఈ స్క్రిప్ట్ని మీరు నమ్మి ఇంత మనీ ఇన్వెస్ట్ చేశారు అండ్ ఐ హోప్ దట్ ఈ సినిమా మీకు డబ్బు పేరు అండ్ పేరుతో పాటు డబ్బు కూడా తీసుకురావాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అండ్ సో ఈ సినిమాలో పనిచేసిన మా ఫ్రెండ్స్ అయిపోయారు వీళ్ళు పార్వతీశమ్మ మహేష్ వి ఆపేశారా అయిపోయింది ఫినిష్ చేస్తాను సో పార్వతీశమ్మ ధనరాజ్ మహేష్ విట్ట ఇంకా జెసీ మోహన్ వీళ్ళు నలుగురు చాలా ఇంపార్టెంట్ త్రూ అవుట్ క్యారెక్టర్స్ చేశారు అండ్ ఐ వాంట్ థ్యాంక్ దెమ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మొత్తం షూట్ త్రూ అవుట్ అవర్ షూట్ అండ్ మా చెల్లమ్మ సినిమాలో తన గురించి చెప్పక్కర్లే కార్తీక దీపం అంటే తనకున్నంత ఫ్యాన్స్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఎవరికి అంత ఫ్యాన్స్ లేరు తనకున్నంత ఫ్యాన్స్ సో తను యాజ్ నేను తనతో పెర్ఫార్మ్ చేసినప్పుడు తను అసలు అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మర్ ఎంత బాగా చేస్తుందంటే ఈ వయసులోనే సూపర్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ వెరీ బిగ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్ అండ్ అలాగే మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ మా కెమెరామెన్ గారు థ్యాంక్ యూ మురళి సార్ ఫర్ ద బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ ఐ వాంట్ థ్యాంక్ ద హోల్ ప్రొడక్షన్ టీమ్ మొత్తం అందరికీ అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు సపోర్ట్ లేకపోతే యూనో అవుట్పుట్ డెఫినెట్గా ఇంత బాగా వచ్చేది కాదు మీరు ఎంత కష్టపడ్డారు సెట్లో షూటింగ్లో ఇటు అటు పరిగెడతా నేను చూశాను అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యూ గైస్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్ యూ గైస్ పుట్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఇంకా మా శివ కకాని గారు థ్యాంక్ యూ సార్ ఫర్ ద బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ తిరుపతి థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ లిరిక్స్ సాంగ్స్ మంచి వడివడిగా సాంగ్ అయితే నాకు ఈ సినిమాలో చాలా నచ్చిన పాట అండ్ ఆటా సందీప్ మాస్టర్ గణేష్ మాస్టర్ అండ్ చిలిపి చూపులు అనే సాంగ్ శివశంకర్ మాస్టర్ గారు చేశారు అండ్ ఈ సినిమాలో నేను ఫస్ట్ టైం శివశంకర్ మాస్టర్తో వర్క్ చేయడం జరిగింది అండ్ యూనో ఐఎమ్ సో లక్కీ నాకు నిజంగా అంటే ఒక లెజెండ్తో పనిచేసే అవకాశం నాకు ఆయన వన్ ఆఫ్ హిజ్ లాస్ట్ ఫిల్మ్స్లో నాకు అవకాశం వచ్చింది అండ్ దాని తర్వాత కూడా ఆయన నాకు ఎప్పుడు ఫోన్ చేస్తూ నాన్న ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతూ ఉండేవారు కూడా అండ్ యూనో ఐ హోప్ ఆయన బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద హెవెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ స్ట్రెంగ్త్ అజయ్ మాస్టర్ అండ్ హిస్ ఫ్యామిలీ ఆల్సో
అండ్ ఇంకా ఇంకెవరినైనా మర్చిపోతే సక్సెస్ మీట్ అప్పుడు మాట్లాడదాం. నేను ఇంకా 2 డేస్ ఉంది కదా రిలీజ్కి, కొంచెం టెన్షన్గా ఉంది, ఏం మాట్లాడదాం నాకే తెలియట్లేదు. అండ్ ఓ అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ సారీ, ఫర్నాస్ గురించి చెప్పాలి. తను తన ఫ్యాంటాస్టిక్, ఇందులా తను అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది. నేను లిటరలీ ఆ క్యారెక్టర్లో ఇంకెవరిని ఊహించుకోలేను తను తప్ప. అండ్ షీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ తనకి తప్పకుండా పెద్ద కెరీర్ ఉంటుంది ఈ సినిమా తర్వాత. అండ్ యూనో, నేనైతే తనతో చెప్పేవాడిని, ఈ క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెబ్యూ ఫిల్మ్లో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. ఒక ట్రైబల్ గెటప్లో అలా చేయడం అనేది చాలా పెద్ద రిస్క్. అండ్ ఆ రిస్క్ ఆమె తీసుకుంది. అండ్ ఐ హోప్ దట్ ఇట్ గివ్స్ హర్ గ్రేట్ సక్సెస్. అండ్ సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ మా మీడియా అండ్ ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ. చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చి మాతో కొంచెం లేట్ అయినా మాతో పేషెంట్గా ఇక్కడ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ మీ అందరూ కూడా తప్పకుండా మా సినిమాకి సపోర్ట్ చేయాలి అండ్ చేస్తారని నేను కోరుకుంటున్నా. అండ్ అలాగే జనవరి 1వ తారీఖున విడుదల అవుతుంది సినిమా. సో జనవరి 1 రిలీజ్. అండ్ మీరు అందరూ ఈ సినిమాని తప్పకుండా థియేటర్లో చూసి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారు అని నేను కోరుకుంటున్నా. అండ్ అలాగే ఇంకో విషయం మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. ఇప్పుడు ఓటీటీ ఇవి నేను ఎందుకంటే 5 ఇయర్స్ తర్వాత సినిమా చేస్తున్నాను. అండ్ నాకు చిన్న అంటే ఓటీటీకి వెళ్తున్నామా ఏంటి అని ఉండేది. బట్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే, ఒక థియేటర్కి రిలీజ్ వెళ్దాం, వరుణ్ 5 ఇయర్స్ తర్వాత సినిమా చేస్తున్నాడు, థియేటర్కి రిలీజ్ వెళ్దాం, ఏమైనా పర్లేదు థియేటర్లోనే ఈ సినిమా పడాలని ఆ డేరింగ్ స్టెప్ తీసుకున్నందుకు నిజంగా సార్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, రిస్పెక్ట్ యూ, రిస్పెక్ట్. అండ్ సో that's all I want to say today. Gratitude. And I'm so happy that malli 5 el tarvata telugu prekshakulandarki big screen meeda kanipinchabothunnanu. So happy for that. And 2 rojullo release on the cinema. Tappakunda January 1 tarikhna meerandaru cinema chudandi. God bless.